హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామబాల సన్నర్ వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. కేంద్రంలో లోక్సభ స్పీకర్ కోసం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మరి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ఇస్తారా లేదా అని ఒక చర్చకైతే దారి తీసింది సార్. మరి ఆయన మద్దతు ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? యా, ఆల్రెడీ మద్దతు ఇస్తామని ఎస్వి సుబ్బారెడ్డి ఆయన ప్రకటించారు నిన్న. సో యాక్చువల్గా 2 రోజుల నుంచి జగన్ కాంగ్రెస్లో విలీనం చేసేస్తాడు వైసీపీని అని తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో ఆయన యలహంక ఇంట్లో ఉన్నాడు కాబట్టి, బెంగళూరులో ఉన్నాడంటే దాని చుట్టూ ఒక కథలు లేసి డీకే శివకుమార్తో కలిశాడని, ఈవెన్ డీకే శివకుమార్తో కలిసి బొకే ఇస్తున్న ఫోటో కూడా మార్ఫింగ్ చేసి పెట్టేశారు. పెట్టేసి జగన్ అయిపోయింది, మొత్తం కలిసిపోతున్నాడు అని చెప్పి ప్రచారం చేశారు. కానీ దాన్ని దెబ్బ కొడుతూ నిన్న ఈవెనింగ్కే జగన్ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. మళ్ళీ దాని మీద కూడా వీళ్ళు ఎలా రాయడం మొదలు పెట్టారంటే, వీళ్ళే పోయి ప్రకటించారు, వాళ్ళేం బీజేపీ వాళ్ళు అడగలేదు. యాక్చువల్గా బీజేపీకి కూడా టెన్షన్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా స్పీకర్ పదవికి పోటీ అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అధికార పక్షం ఏం చేస్తుందంటే ప్రతిపక్షంతో మాట్లాడి స్పీకర్గా ఇట్లా మేము పలానా వాళ్ళు అనుకుంటున్నాం, మీరు మద్దతు ఇవ్వండి అని చెప్తుంది. జనరల్గా డిప్యూటీ స్పీకర్ అనేది ప్రతిపక్షానికి ఇస్తారు. అయితే బీజేపీ ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. లాస్ట్ 17th లోక్సభ దీంట్లో అసలు డిప్యూటీ స్పీకర్ లేకుండానే లాగిన్ చేసింది బీజేపీ. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కూటమి నాయకులు రాహుల్ గాంధీని, ఖర్గేని వీళ్ళందరినీ కలిసి ఆయన మాట్లాడారు. ఇట్లా మీ మద్దతు కావాలి మాకంటే వాళ్ళు ఎప్పట్లాగే అడిగారు, డిప్యూటీ స్పీకర్ మాకు ఇవ్వండి మీకు మద్దతు ఇస్తామని. కానీ వీళ్ళు డిప్యూటీ స్పీకర్ ఇవ్వడానికి వీళ్ళకి మనసు రాలేదు. సో దాంతో వాళ్ళు కూడా మేము ఇంకేం చేయలేమని చెప్పి వాళ్ళు కూడా పోటీకి నిలిపారు. బీజేపీ కూటమి తరపున ఓం బిర్లా, ఆయన గతంలో కూడా మొన్న కూడా ఆయన స్పీకర్గానే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళేమో కే సురేష్ అని కేరళ ఎంపీ, ఆయన 8 టైమ్స్ గెలిచాడు. సో ఆయన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా కానీ బీజేపీ కూటమిలో ఉన్న వాళ్ళు అటుపక్క ఆ స్పీకర్కి సురేష్కి కానీ వేస్తే వీళ్ళు సూపులో పడతారు. అందుకని ఇప్పుడు బీజేపీ కూడా ఎందుకన్నా మంచిదని మ్యాక్సిమం ఎమ్మెల్యే ఎంపీల మద్దతు కోరుకుంటుంది. అందుకని వాళ్ళు తటస్థంగా ఈ 2 కూటములకి చెందని వాళ్ళనందరం కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు మద్దతు ఇమ్మని. అలాగే వైసీపీని కూడా వాళ్ళు అడిగారు, అడిగితే వైసీపీ మద్దతు ఇస్తామని చెప్పింది. ఎందుకంటే నేను నిన్న కూడా అనలైజ్ చేశాను, వైసీపీ కాంగ్రెస్తో పోయే అవకాశాలు లేవని నిన్న కూడా అనలైజ్ చేశాను. ఎందుకంటే కాంగ్రెస్తో ఇప్పటికిప్పుడు పోవాల్సిన అవసరం జగన్కి ఏముంది, కాంగ్రెస్ అధికారంలో లేదు, ఇక్కడ స్టేట్లో 2% కూడా రాలేదు, కాంగ్రెస్ ఎందుకు, కాంగ్రెస్లోకి జగన్ ఎందుకు వెళ్తాడు అంటే బ్రెయిన్ బుర్రుండే వాడైనా అది రాస్తాడా అంటే ఏదో ఒకటి రాసేసి జగన్ని ఇచ్చేద్దామనే తప్ప ఇది నమ్ముతారా లేదనేది కూడా మీడియాకి లేకుండా పోయింది. వెరీ కామన్ సెన్స్, అదే అంటారు బ్రెయిన్ మోకాళ్ళ లేకుండా అరికాళ్ళలో ఉన్నా కూడా అది నమ్మరు ఎవరు. మినిమం పాలిటిక్స్ తెలిసినోడు ఎవడు కూడా నమ్మడు. ఖచ్చితంగా జగన్ బీజేపీ అవసరం జగన్కు ఉంది, జగన్ అవసరం బీజేపీకి కూడా ఉంది. ఇక్కడ జగనే పోయి ప్రాకులాడుతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. జగన్ ఖచ్చితంగా ప్రాకులాడతాడు, ఎందుకంటే జగన్కు అవసరం ఉంది, నో డౌట్ అది. అట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా అవసరం ఉంది. బీజేపీ మరి మద్దతు ఇస్తే మాకు వద్దని చెప్పొచ్చుగా, ఎందుకు మేము ఆల్రెడీ తెలుగుదేశంతో మీ రాష్ట్రంలో మేము పొత్తు పెట్టుకున్నాం, మీరేమో అక్కడ తెలుగుదేశానికి యాంటీగా పోటీ చేశారు కూటమికి, మేము మద్దతు మేము ఎలా తీసుకుంటామని బీజేపీ అనాలిగా అంత మోరల్ యాంగిల్లో మాట్లాడితే. సో బీజేపీ ఎందుకు అనట్లేదు? ఇక్కడ ఎవడికి మోరల్స్ లేవు ఇక్కడ, కానీ మాకు మాత్రం మోరల్, వాడికే మోరల్స్ లేవు అని ప్రతి ఒక్కడు ఎత్తి చూపుతూ ఉంటాడు. ఇదే సమస్య ఇక్కడ తెలుగుదేశం మీడియాలో, ఇదే ప్రాబ్లం. వీళ్ళు మోరల్స్ బోధిస్తూ ఉంటారు, ఒరే బాబు మాకు వాడు ఉపేంద్ర చెప్పినట్టు చెప్పాలి, వీళ్ళు నాకు బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు, నేను ఎదవని నువ్వు ఎదవ అనేది ఉపేంద్ర సినిమాలో డైలాగు. దాన్ని మన పూరి జగన్నాథ్ కాపీ కొట్టి సినిమాలు తీశాడు. ఇది ఉపేంద్ర ఎప్పుడో తరలేని అనమా కానీ సినిమా ఫస్ట్ సినిమాలోనే ఈ డైలాగ్ ఉంటుంది, నువ్వు ఎదవు నేను ఎదవరా, నువ్వు నాకు బోధించే హక్కు లేదు నేను నీకు బోధించే హక్కు లేదు. ఇవాళ సొసైటీ కూడా అదే, ఈవెన్ మనుషులుగా అట్లాగే ఉన్నాం అందరం, మనం ఎవరికి బోధించే హక్కు ఎవరికి లేకుండా పోయింది. అలాగే ఇంకా పొలిటికల్ పార్టీలకి అయితే అస్సలు లేదు, వాళ్ళకి మోరల్స్ అనేవి లేవు. అందుకని ఒక పార్టీలో గెలుస్తా కానీ ఇంకో పార్టీలకు జంపు, వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చినా అందరూ చేర్చుకుంటున్నారు.
కాబట్టి ఇక్కడ ఎవరికి సిద్ధాంత నిబద్ధత కమిట్మెంటు ఇటువంటి ఇవన్నీ బూత్ పదాలు అయిపోయినాయి ఇవాళ. సో కాబట్టి జగన్ తన అవసరాలు రీతే జగన్ అక్కడికి వెళ్తాడు, బీజేపీ అవసరాలు రీతే జగన్ని తీసుకుంటుంది, తెలుగుదేశం అవసరాలు రీతేనే కదా బీజేపీ దగ్గరికి వెళ్ళింది, తెలుగుదేశం ఉన్న సిద్ధాంత దీనికి వెళ్ళిందా, పవన్ కళ్యాణ్ ఏమన్న సిద్ధాంతం దీనికి వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ హిస్టరీ చూస్తే ఆయన కమ్యూనిస్టుల దగ్గర నుంచి ఆయన కలవని పార్టీలో లేదు ఒక వైసీపీ తప్ప, మరి ఆయనకేం సిద్ధాంతం ఏడ్చింది? ఎవడికి ఇక్కడ సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, అధికారము గెలుపు ఓటమి ఇంతే ఉన్నాయి. కాబట్టి మనం వాటిని విశ్లేషించాలి తప్ప ఇక్కడ మోరల్ యాంగిల్ అప్లై చేసి ఫలానోడికి మోరల్స్ ఇంకొకటి మోరల్స్ ఉందని మాట్లాడడం మన అజ్ఞానం తప్ప అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఎవడికి మోరల్స్ లేవు, జగన్కి మాత్రమే మోరల్స్ లేవంటే అనేవాడికి మోరల్స్ ఉన్నాయనేది ఆలోచిస్తే తెలిసిపోతుంది వాడికి కూడా లేవని. కాబట్టి ఈరోజు కూడా నేను ఆంధ్రజ్యోతిలో చూసే ప్రాకులాడుతాను, వీళ్ళే పోయి మద్దతు ఇస్తున్నారు. లాస్ట్ టైం తెలుగుదేశం కూడా అడక్కని మద్దతు ఇవ్వాల, తెలుగుదేశంతో వ్యతిరేకంగా ఉంది బీజేపీ, బీజేపీ ఒక పక్క వైసీపీతో ఉంటే తెలుగుదేశం ఎందుకు పరుగులెత్తి మరీ మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం నుంచి ఎందుకు నలుగురిని పంపించాడు చంద్రబాబు? సో క్లియర్గా ఏమంటే ఎవరికైనా చంద్రబాబుకి గెలవాలనే కోరిక, దాంతో ఎవడిని గెలవాలనుకున్నా ఆయన గెలుస్తాడు. జగన్కి అదే పరిస్థితి, చంద్రబాబుకి కేసుల భయం ఉంది, జగన్కి కేసుల భయం ఉంది. ఎందుకంటే బీజేపీ స్ట్రాటజీ ప్రతిపక్షాల మీద మిత్రపక్షాల మీద అందరి మీద కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి బీజేపీ ట్రై చేస్తుంది. కాబట్టి ఇక్కడ భయం అంటే జగన్ భయపడ్డాడంటే చంద్రబాబు భయపడ్డాడని ఆమద్ది రాశారు. జగన్ ఖచ్చితంగా భయపడతారు, ఎందుకు జైల్లో పోయి కూర్చోవాలనుకుంటారు పొలిటికల్ పార్టీ? ఎవడికి ఎక్కువ పవర్ ఉంటే వాడికి మీద తోళ్ళంతా భయపడిచేస్తారు, ఇది కామన్. ఇది దీనికేం పెద్ద నీకు రాకెట్ సైన్స్ తెలియాల్సిన అవసరం లేదు అనలైజ్ చేయడానికి. నీ దగ్గర పవర్ ఉంటే నేను నీకు భయపడాలి, భయపడకపోతే జైలుకి వెళ్తావు, ఈ రెండు ఆప్షన్లో ఏది ఎంచుకుంటారు? భయపడమే ఎంచుకుంటారు, ఎందుకులే మనం జైల్లో పోయి బాధలు పడాలి? సో ఇప్పుడు జైలుకి పోతే ఏంటి, జైలుకి పోవడానికన్నా నేను రెడీ, అటువంటి వ్యవహారాలు పైకి ఎన్ని చెప్పినా ఇవాళ ఎవరు పోయి జైల్లో కూర్చోవాలని ఎవరు అనుకోరు. సో కాబట్టి సరెండర్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ ట్రై చేయలేదా బీజేపీతో? తన కూతురు అక్కడ ఉంది కాబట్టి ఆమె నడిపించుకోవడానికి రకరకాల ట్రై చేస్తాడు, కానీ అక్కడ బీజేపీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ అవసరాలకి కేసీఆర్ అవసరం లేదు ఇక్కడ. సో ఇలాగా ఇదేంటంటే రోజుకొకటి జగన్ మీద రాయడం తప్ప బీజేపీకి ఖచ్చితంగా ఎన్ని పార్టీలు మద్దతు ఇస్తే అంత కావాలి. లేదంటే బీజేపీకి ఉన్న ప్రాబ్లం ఏమంటే చంద్రబాబుని నితీష్ కుమార్ని వేగాలి ఈ 5 ఏళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఫిట్టింగ్లు పెట్టినా బీజేపీకి ఇబ్బందే. సో ఎందుకంటే వీళ్ళిద్దరికి కలిసి 28 సీట్లు ఉన్నాయి. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీజేపీ ఆల్టర్నేటివ్గా ఒకవేళ వీళ్ళలో ఇద్దరిలో ఎవరో ఒకరు జంప్ అయినా లేకపోతే ఇద్దరు జంప్ అయినా అటుపక్క కాసుకొని ఉంది ఏది ఇండియా కూటమి, వీళ్ళు జంప్ అయితే మేము లాక్కుందామని. ఎందుకంటే వాళ్ళకు కూడా దగ్గరికి దగ్గరికి అధికారం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. సో అందువల్ల దాన్ని ఏమన్నా చేద్దామని వాళ్ళు కూడా అనుకుంటారు. అందుకని వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలని లాగేసే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళు ఏమి ఆశిస్తున్నారంటే ఎన్డీఏ కూటమిలోనే ఇన్ఫ్లేషన్ అదే ఇంప్లోజన్ వస్తుంది, అంటే విస్ఫోటనం ఒకటి జరుగుతుంది, లోపల నుంచే కూలిపోతుంది అది, అప్పుడు మేము రంగంలోకి దిగుతామని వాళ్ళు ఆల్రెడీ ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకనే చీల్చడానికి కూడా వాళ్ళు కొంత ట్రై చేస్తున్నారు. చంద్రబాబు కానీ స్పీకర్గా ఎవరినో నిలబెడితే మేము మద్దతు ఇస్తామని కూడా కూటమి అనౌన్స్ చేసింది ఇండియా కూటమి. కాబట్టి క్లియర్గా బీజేపీ తన స్ట్రాటజీ ప్రకారం తను ఇద్దరి 2 కూటమిలలో లేని పార్టీల్ని మద్దతు అడిగింది. అలాగే ఇప్పుడు జగన్ కూడా అడిగింది, జగన్కు కూడా అవసరం కాబట్టి జగన్కు మద్దతు ఇచ్చాడు. ఎందుకంటే జగన్ బీజేపీతో లేకపోతే జగన్కి కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంది, జైలుకి పోయే అవకాశం ఉంది, తన కెరీరే ప్రమాదంలో పడే అవకాశం ఉంది పొలిటికల్ కెరీర్. అందువల్ల జగన్ మద్దతు ఇస్తాడు. దాంట్లో ఇక్కడ నీతి ఇంకొకటి ఏమీ లేదు, అవసరాలు మాత్రమే ఉన్నాయి.